హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 7 ఎండింగ్కి వచ్చేసింది అండ్ ఇవాళ మన ఫైనల్ జరగబోతుంది. అండ్ ఫైనల్ ఎపిసోడ్ చాలా ట్విస్ట్ అండ్ సన్స్ ఉండబోతుంది. సో చాలా మంచి మంచి అప్డేట్స్ నేను మీ ముంగటికి వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, మనం శివాజీ గారు గెలుస్తారు, శివాజీ గారి కప్పు తీసేసుకుంటారు అనుకున్నాం కదా, కానీ అందులో కొంచెం పొరపాటు, కొంచెం ఎలా అంటే లెక్కలు క్యాలరీస్ అన్ని మారిపోయాయన్నమాట. సో ఉల్టా ఫుల్టా కదా, ఏదైనా జరగవచ్చు అని మరోసారి నిరూపించారు బిగ్ బాస్ టీమ్. అండ్ శివాజీ గారు వచ్చేసి మూడో స్థానంతో సరిపెట్టుకోవడం జరిగింది అనమాట. అండ్ మొదటి రెండు స్థానాల్లో మనకి పల్లె ప్రశాంత్ అండ్ అమర్ గారు నిలవడం జరిగింది. అండ్ మూడో స్థానంలో వచ్చేసి శివాజీ గారు, అండ్ ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి యావర్ గారు నిలవడం జరిగింది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి ప్రియంకజైన్, అండ్ సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి అంబటి అర్జున్ నిలవడం జరిగింది అనమాట. సో చాలా మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి, సో చూసేసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, సో పల్లె ప్రశాంత్ ఎవరైతే అమర్ ఏదైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య మొదటి రెండు స్థానాలు ఉండబోతున్నాయి. సో ఎవరు విన్నర్ కాబోతున్నారు, ఎవరు రన్నర్ కాబోతున్నారు అనే విషయం మనం ఈరోజు సాయంత్రం చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకా షూటింగ్ అవ్వలేదు, అండ్ ఈరోజు సండే రోజు షూటింగ్ అవ్వబోతుంది కాబట్టి. సో ఎవరు అయినా ఫస్ట్ అవ్వచ్చు, ఎవరైనా సెకండ్ అవ్వచ్చు, బట్ సోషల్ మీడియాలో అయితే చాలా హైప్ జరిగిపోతుంది. ఎందుకంటే ప్రశాంత్ గెలవబోతున్నాడు అని. కానీ సరే, స్టిల్ చూద్దాం, ఇంకొద్ది గంటలు కదా ఎదురు చూద్దాం, ఎవరో మనం లైవ్లో చూసి తెలుసుకుందాం. ఓకే, లైవ్ ఇన్ సెన్స్ ఆల్మోస్ట్ మనకు లైవ్ కూడా అనుకోవచ్చు, ఎందుకంటే 2-3 అవర్స్ గ్యాప్లోనే మనకు అది షూటింగ్ అయిపోయింది, మన టెలికాస్ట్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి. సో కావాలని వాళ్ళు దాన్ని షూటింగ్ పోస్ట్పోన్ చేసి, అంటే ఇట్లా పెట్టినట్టు జరిగిపోతుంది. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ మనం కంటిన్యూ కావడం కోసం అది కంటిన్యూ చేస్తుంటే అనిపిస్తుంది. అంటే అది ఫెంటాస్టిక్ డిజైన్, మంచి నిర్ణయం కూడా. అయితే మూడో స్థాయిలో శివాజీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే మన శివాజీ గెలుస్తారు, శివాజీ చాణక్య, శివాజీ కన్నీ తెలుసు, మంచి ఓటింగ్ ఉంది, అంతా బాగుంది, వై నాట్ అన్నప్పుడు శివాజీ గారు. కానీ బట్ స్టిల్ ఓటింగ్ ప్రకారం చూసినప్పటికి వచ్చేసరికి శివాజీ గారి మూడు స్థానం నిలబెట్టుకోవడం జరిగింది. బట్ లాజికల్గా ఏంటంటే జనాలు ఇప్పటి కూడా ఫ్యాన్స్ నమ్మట్టు తలుచుకోవట్లేదు, నమ్మట్లేరు అది. ఎందుకు ఎలా జరిగింది మోడు, అంటే శివాజీ ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సి, ఎలా థర్డ్ ప్లేస్కి వచ్చేసాడు, ఇంకో చీప్ పాలిటిక్స్ జరిగాయి అనేసి అంటున్నారు. బట్ స్టిల్ నేనైతే వాటిని నమ్మించుకోవడం, ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, రియల్తో అయిపోయేది కూడా కాదు. వాళ్ళు జస్ట్ 7 ఓన్లీ తెలుగు 7 సీజన్సే, అండ్ ఇందులో పవర్ పాలిటిక్స్ సీజన్ జరిగాయి. సో ఫ్యూచర్లో చాలా సీజన్స్ జరగబోతున్నాయి. వాళ్ళ ట్రస్ట్ ఇష్యూ సంబంధించింది, క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు కావాలని తప్పు నిర్ణయాలతో ఒక వ్యక్తికి, అంటే ఏదో చేయడం, అంటే పాజిటివ్ చేయడం ఒక వ్యక్తికి కావాలని, నెగిటివ్ చేయడం అయితే చేస్తానని అయితే అనుకోను. బట్ స్టిల్ మనకు ఒక పర్సన్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల అలాంటి అనిపిస్తే అనిపించి ఉండొచ్చు, కానీ నాకు తెలిసి కావాలైతే అలాంటి జరిగి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటే. ఎందుకంటే ఇంతకుముందుకు వేరు వేరు సీజన్లో కూడా ఏ రోజు ఏ కంటెస్టెంట్స్ వచ్చి నాకు ఓటింగ్లో పాలన దగ్గర అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్పే సందర్భాలు అయితే లేవు కాబట్టి. సో నేను ఇక్కడ కూడా మన ఊహలతోటి మనం షోని తక్కువ చేయడం సరికాదేమో నా ఫీలింగ్. బట్ స్టిల్ అయితే ఇంకోటి ఇందులో హైలైట్ విషయం ఏంటంటే, సుమా ఫోర్త్ ప్లేస్ ఉన్నటువంటి యావర్ ఏదైతే ఉన్నాడో, యావర్ 15 లక్షల సూట్ కేసుతో బయటపడడం జరిగింది. దట్ వాజ్ ఫ్యాంటాస్టిక్ డిసిజన్ యావర్ తీసుకున్నటువంటి వాటిలో. ఎందుకంటే యావర్ సిచ్యువేషన్స్ ఒకసారి మనం చూసినట్టయితే, తను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, తనకు జాబ్ లేదని చెప్పాడు, అండ్ బిగ్ బాస్ వచ్చి రావడానికి కూడా డబ్బు బట్టల కోసం వాళ్ళంటే సాటి పడదాక వెయిట్ చేసి అప్పుడు బట్టలు కొనుక్కొని రేపు, అంటే ఇమీడియట్ రేపు వెళ్ళిన షూటింగ్ స్టార్ట్ అయినా అప్పుడు బట్టలు పంపించడం జరిగిందని చెప్పాడు. సో చాలా క్రూజల్ సిచ్యువేషన్, చాలా కష్టాల నుంచి వచ్చిన వ్యక్తి, తను తనకి రూపాయి విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి. సో ఈరోజు యావర్ అయితే 15 లక్షలు తీసుకొని ఫోర్త్ ప్లేస్ సరిపెట్టుకుందాం అనుకుంటే దట్ వాజ్ ఫెంటాస్టిక్ డిసిజన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది కరెక్ట్ డిసిజన్ కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ కోసం శివాజీ గారు అమరుకి పల్లె ప్రశాంత్ మధ్య ఘనమైన పోటీ జరుగుతుంది, చాలా బలంగా పోటీ జరుగుతుంది అన్నప్పుడు, సో ఆ ముగ్గురులోనే విన్నర్ ఉంటారని మనకు తెలిసినప్పుడు, సో మనం ఎక్కువ ఇంకా ఆలోచించి వచ్చే డబ్బును కూడా కాలదని కూడా సరికాదేమో నా ఫీలింగ్. బికాస్ విన్నర్ ఒకరే అవుతారు, మనందరూ తెలుసు, 20 మంది పార్టిసిపేట్ చేసినప్పటికీ ఈ సీజన్లో ఈయన ఒకరే విన్నర్ అవుతారన్నప్పుడు మనం ఎందుకు ఆ స్టెప్ తీసుకోకూడదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు కూడా 50 తప్పు చేసిన వాడే చూసే ఛాన్స్ లేదు, బికాజ్ యావర్ సిచ్యువేషన్స్ మనకు తెలుసు, అది ఆయన కెరీర్కి హెల్ప్ అవుతుంది, ఆయనకి యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు అది సరిగా అంత తప్పేం కాదనిపించింది అంటే. కానీ వెంటా సీజన్ నాకు ఇంకో పాయింట్ అనిపించింది, యావర్తో పాటు మిగతా హౌస్ మేట్స్ కూడా ఎవరైనా, ప్రియంకజైన్ కానీ అర్జున్ కానీ ఎవరైనా, లేదంటే ఇప్పుడు ఫైనల్లో ఉన్నటువంటి అమర్ ప్రశాంత్ కూడా ఒక ఛాన్స్ తీసుకొని, లాస్ట్ సీజన్ సీజన్ తీసుకుంటే ఒక ఛాన్స్ తీసుకొని క్యాష్ తీసుకుంటే మంచి నిర్ణయం అవుతుందేమో నా ఫీలింగ్స్. చూద్దాం, వీళ్ళైతే తీసుకోలేరు, బట్ అమర్ ప్రశాంత్లో వాళ్ళు ఏమైనా తెరబడతారా తీసుకుంటారా అనేది రేపు మనం లైవ్లో చూసి తెలుసుకుందాం. కానీ సో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం రేపు స్టేజ్ మీద చాలామంది సెలబ్రిటీస్ రాబోతున్నారు, మహేష్ బాబు గారు రాబోతున్నారంట, అండ్ మనం వాళ్ళ ప్రోమోలో చూసాం రవితేజ గారు రాబోతున్నారు, అండ్ ఈ దాంట్లో అల్లరి నర్సు రాబోతున్నారు. సో చాలామంది సెలబ్రిటీలు డాన్స్ పర్ఫార్మెన్స్ రాబోతున్నారు, చాలా బాగుండబోతుంది. నాది కళ్యాణ్ రామ్ రాబోతున్నట్టున్నాడు, సో ఆశికరంగానే రాబోతుంది. సో చాలా మంచి అయితే ఉండబోతుంది రేపు షో డాన్సులు పర్ఫార్మెన్స్లతో, అండ్ సాయంత్రం 7 గంటలకి స్టార్ట్ కాబోతుంది. ఆల్మోస్ట్ 10 అవుతుంది, 11 అవుతుందో తెలియదు, కానీ సో కిరాక్ అయితే ఉండబోతుంది. సో మొత్తం ఫస్ట్ మెంబర్ నుంచి లాస్ట్ మెంబర్ దాకా మొత్తం రివీల్ అవ్వబోతుంది అనమాట. సో గ్రాండ్ ఎపిసోడ్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేసినట్టు తెలియబోతుంది. అండ్ మరోసారి
బిగ్ బాస్ అయిపోయిన నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఆల్మోస్ట్ నాన్ స్టాప్ రూపంలో ఫిబ్రవరి ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ సెకండ్ వీక్లో రాబోతుంది కాబట్టి డెఫినెట్గా మీరు మళ్ళీ మా వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ తర్వాత మధ్యలో కూడా వేరే వేరే వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాం. సో మమ్మల్ని మాత్రం మర్చిపోకుండా ఎంకరేజ్ చేయడం మాత్రం. సో వీడియో వస్తే లైక్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అండ్ జస్ట్ సాయంత్రం కూడా మంచి అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. సో ఈ రోజు జరిగినటువంటి ఎపిసోడ్లో మీ అభిప్రాయం ఏంటి? అండ్ ఎవరు క్యాష్ తీసుకోవడం మంచిదా కాదని చెప్పండి. దాంతోపాటు ఇంకా వేరే వాళ్ళకి కూడా తీసుకుంటే బాగుంటుందా అని చెప్పండి. దాంతోపాటు శివాజీ గారికి అన్యాయం జరిగిందా? శివాజీ గారు మూడో ప్లేస్తో పెట్టడం ఎంతవరకు సమంజసం అనిపించింది? ఓటింగ్ ఎలా చేస్తుందా? లేదంటే బిగ్ బాస్ టీమ్ ఏమైతే చీప్ ట్రిక్స్ ప్లే చేసిందని మీరు ఏమనుకుంటున్నారు? దాని గురించి కూడా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటాను. అండ్ డిఫెన్స్ వరల్డ్ వీడియో వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోతే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.